హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శృతి వరంగల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి రొటీన్ బ్లాగ్ అనమాట. నైట్ అని మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసాము. ఇక్కడ వస్తుండే అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే కందిపప్పు, అలాగే కొన్ని కూరగాయలు, అలాగే పాలు కూడా తీసుకొచ్చాము. ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేయాలి. మార్నింగే ఇంట్లో ఏం లేదు కదా, ఊరెళ్ళాం కదా, ఉప్మా చేసి పెట్టాను పిల్లలకైతే. ఇప్పుడైతే ఇంకా ఈరోజు దోశలకు కూడా నానబెట్టేయాలి. ప్రస్తుతానికి ఫస్ట్ అయితే వంట చేద్దాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో వస్తే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. టైం వచ్చేసి 12 అవుతుంది. వంట అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే దొండకాయలు, సోరకాయ, అలాగే చిక్కుడుకాయ అయితే తీసుకొచ్చాము. గోరు చిక్కుడుకాయ, ఇంకా వంకాయలు కూడా. ఇప్పుడైతే వంకాయ టమాటా ఉందామని చెప్పేసి బయట పెట్టేశాను. ఫస్ట్ అయితే రైస్ కడిగి వేసి పెట్టాను. ఇప్పుడైతే కూరగాయలన్నీ కట్ చేసి వంట అయితే ప్రిపేర్ చేయాలి. ఫ్రెష్ కూరగాయలు అన్నమాట. వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అమ్మ వాళ్ళు అంతకుముందు కూరగాయలు పండించేది, ఇప్పుడు కొన్ని కొన్ని అమ్మ వాళ్ళ వరకు మా వరకు అయితే వేస్తున్నారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి. చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఎంతైనా మనకు మార్కెట్లో దొరికే వాటికంటే మన ఇంటి దగ్గర ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. అప్పటికప్పుడు తెచ్చుకొని అప్పటికప్పుడు వండుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి వంకాయలు అయితే బయట పెట్టేశాను. కట్ చేశాక మళ్ళీ కలుస్తాను. ఇక్కడ వచ్చేసి రేపటి కోసం దోశలు కూడా, దోశల కోసం బియ్యం నానబెట్టాను. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇక్కడైతే రైస్ కడిగి వేసి పెట్టాను. ఇక్కడ కర్రీ అయితే అవుతుంది, వంకాయ అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను. ఇంకా రైస్ పెట్టలేదు, రైస్ ఓన్లీ కడిగి వేసి పెట్టాను. ఆన్ చేయాలి గ్యాస్. ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ పెట్టేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ అయితే పకోడీ వేద్దామని చెప్పేసి ఇక్కడ పిండి కలిపేసి పెట్టాను. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు, మాడపడ్చు వాళ్ళు ఇట్లా వచ్చారనమాట, అందుకోసమని పకోడీ చేస్తున్నాను. వాళ్ళ కోసమైతే ఇక్కడైతే అన్నీ కూడా కలిపేసి పెట్టాను. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్లో అయితే ఈ పకోడీ వేస్తున్నాను. చిన్న పని మీద వచ్చారన్నమాట, వాళ్ళ కోసమైతే ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది కదా. బయట అయితే కొంచెం గాలి వర్షంలాగా ఉందన్నమాట, అందుకని చెప్పేసి వేడివేడిగా తింటారని చెప్పేసి ఇక్కడైతే పకోడీ చేస్తున్నాను. పకోడీ చేయడం కంప్లీట్ అయ్యాక వాళ్ళ కోసం అయితే నైట్ డిన్నర్లోకి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ అయితే ఆనియన్స్ అలాగే అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే వేశాను. ఇక్కడ రైస్ కూడా ఆల్రెడీ కడిగేసి పెట్టాను, రైస్ కూడా అయ్యింది. చూడండి, రైస్ అయ్యింది, అలాగే కర్రీ కూడా అయిపోయింది. వాళ్ళందరూ కూడా డిన్నర్ చేసేసారు. డిన్నర్ చేశాక నేనైతే బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అందరు డిన్నర్ చేసేసాక నైటే బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాను. దోశల పిండి అయితే పట్టలేదు, వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారనమాట. మళ్ళీ ఈ మిక్సీ సౌండ్ వస్తుందని నేనైతే దోశల పిండి పట్టలేదు, రైస్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇక్కడ నేనైతే రైస్ పెడుతున్నాను. రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేసి ఇక్కడనైతే చిక్కుడుగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాము కదా, అవైతే ఇంచుంచడానికి అయితే ఇక్కడ కూర్చున్నాను.
ఇక్కడ టీవీ చూస్తూ చిక్కుడుగాయలు అయితే చించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చిక్కుడుగాయలు కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేయాలి. రైస్ ఆల్రెడీ కడిగాను కదా నాంతే అని చెప్పేసి ముందే కడిగేసి ఈ రైస్ కుక్కర్లో పెట్టేశాను, ఇంకా ఆన్ చేయలేదు. ఇక్కడైతే ఫస్ట్ అయితే చిక్కుడుగాయలు అన్నీ కూడా కడిగేసుకొని తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. చిక్కుడుగాయలు కడిగేసి పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా కట్ చేసుకొని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ కూడా అక్కడ సెట్ చేసి పెట్టుకొని ఫస్టే ఇక్కడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అంతే అండి బ్లాగ్ అయితే ఇక్కడ వరకే తీసాను, మళ్ళీ ఈవినింగ్ తీసాను. నేరేడు పళ్ళు బావా ఇప్పుడే నేరేడు పళ్ళు తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? కరీంనగర్. కరీంనగర్ నుంచి తీసుకొచ్చాడు బావా. నేరేడు పళ్ళు తీసుకొస్తే అవి తిన్నాక ఆశ పాపకి చిక్కుడుగాయ టమాటా కర్రీ వద్దని చెప్పేసి అంటే నైట్ ఆమె కోసం అయితే మళ్ళీ ఎగ్ కర్రీ చేశాను అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు అయితే సింపుల్ బ్లాగ్, నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.